అమ్మయ్యా పండుకుందు, ఊరంతా తిరుగుస్తా ఊరంతా తిరుగుస్తా. రమలో రమల నా నదంజి సిందిరా, రమలో రమల నా పనంది సిందిరా, నా పనంది సిందిరా. రాములో సంతోష్ అక్క, ఉన్నావా దుకాణంలో? ఉన్నానే. ఓ ఉన్నావా, ఓ పోరి మా నూరలకే. నా పేరు సక్క విలువరాదు, నువ్వేందే సంతోష్ అక్క అని ఇంత ముద్దుగా పిలుస్తున్నావు? మా అనిల్ నేర్పించిందే అక్క. ఓహో బానే నేర్పించిండు. సరే గాని తంబాకున్నదా తంబాకున్నదా? ఏందే పోరి తంబాకున్నదా తంబాకున్నదా? తంబాక తంబాకెందుకే? తాగుతా తాగుతా. ఓసిని గది ఎట్లా దాగిపాడైతుంది? నోరుతోరు తాగుతా నోరుతోరు తాగుతా. అయినా మా దుకాణంలో అవి లేవు, మేము అమ్మం. అమ్మారా అనిల్ తెచ్చిందా? సంతోష్ అక్క, తంబాకని మాట్లాడుతున్నారు, అవి దుకాణాలు అమ్మరు కదా. ఏ అమ్మరు తమ్మి, ఈ పిల్ల వచ్చి తంబాకు తమలపాకు ఏదో అంటుంది. ఆ అనిల్ ఎడికే తోలుకొచ్చిందా ఫోర్ని? అవునా, వదిలే అయినా నీకు తంబాకు తమలపాకు తోటి పనేంది? తాగుతా తాగుతా. సంతోష్ అక్క ఒక తంసాపాటి, ఆమెకు ఎప్పుడు నీకు ఇన్ రాదు. సంతోష్ అక్క అట్నే ఒక బింగ ప్యాకెట్ ఒక అగిపెట్టి. మంచం లేదంద్రా మంచం లేదంద్రా. అమ్మా ఈయన పన్నవా ఈయన పన్నవా. అయితే బాగుంది అయితే బాగుంది. అది కాదు, నువ్వు తమసాపులు తెచ్చుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా నేను లేనప్పుడు ఆ దుకాణాల కురుకుడు ఇద్దరు తెచ్చుకున్నాడు. అలా చెప్తావా నీకు ఉద్దరి చేద్దని? ఇదే లాస్ట్, మళ్ళా తెచ్చుకోండు బావా, మళ్ళా తెచ్చుకోండు బావా. ఓ ఇట్లా ప్రతిసారి అంటూ పోయి తమసా తెచ్చుకొని తాగుతావు. సరే ఈ తాగుడు పక్క పెట్టుకుని ముందుగా బువ్వ తిన్నావా? నేను తినా, నాకు వద్దు. ఎందుకొద్దే? కూర ఏం బాగుంటలేదు. కూర మర్చిపోలేదా? కూర ఏం కూర కావాలి ఇంకా నీకు? నాకే కూర వద్దు. అవునా, అయితే గదే తంసాలు తాగి వండు. ఒక్క మాట ఏంది ఒకటి బాగా బాగా బావా అని కూడా బల్లెం కొల్ల కలిగినావు. మీ అక్క బాయికరికి పోయింది కదా? ఆ బాయికరికి పోయింది, ఏం చేద్దాం ఏం చేద్దాం? సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. మనము చికెన్ అంది కానీ తిందాం, మనము చికెన్ అంది కానీ తిందాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకెన్నడు బాగుపడతావి రాములమ్మ. చికెన్ లేదు మటన్ లేదు, గదే చింతకాయ తొక్కుతో తిని ఇంట్లో వండుకో, ఆకొచ్చిన తర్వాత లేవు బాయ్. ఇయ్యల చికెన్ తెలియదానుకో, మా ఇంటికి పోతా మా ఇంటికి పోతా. ఫ్లైట్ టికెట్ లచ్చ లచ్చ క్యాష్ లచ్చ. ఇయ్యపోతే పలుగుతుంది నా పుచ్చనా? ఓయమ్మో ఒకటే ఉంది, ఇప్పుడు దీనికి చికెన్ తెచ్చిపోతే నిజంగానే నా పుచ్చ వలకేటట్టుంది. ఎట్లానే మఫ. ఓ అల్లనా, చికెన్ చికెన్ అని మాట్లాడుతున్నా తయారు రాదురే. డిస్టర్బ్ చేయడానికి ఏం లేదు కానీ రారా. ఓ ఏం లేదా, అట్లయితే మంచిదే. కానీ అన్నా నాకు ఎంత చికెన్ వేసి పంపించాలి, నా పొద్దున్న అన్నం తినలేదు తింటా. చికెన్ ఆరా, 3 కిలోలు చికెన్ తెచ్చినా
ఒక కిలో నేనేమో ఫ్రై చేసిన, ఇంకొక కిలోనేమో మీ వదినే కూర వండింది, ఇంకొక కిలోనేమో మా అక్క పులుసు పెట్టింది. నీకు నచ్చింది వేసుకోరా, లోపల ఉంది. అబ్బా అన్న నేను 3 గిన్నెలు తెచ్చుకోలేగా అన్న. అబ్బా అన్న నేను 3 గిన్నెలు తెచ్చుకోలేగా అన్న. అవునా వదినే, నిజంగానే మీ ఇంట్లో 3 తీర్ల చికెన్ వండిరా? ఇంకిట్నే కూర్చుంటే నా మీదకి కొట్టేట్టున్నావు గానీ, కిషోర్ గా నువ్వు టైంకి వచ్చినావు, జరిగా రారా, ఊళ్ళే పోయి ఒక కిలో అంత చికెన్ పట్టుకరా, దబ్బడ వండుకొని తిని గిన్నెలు దోమేద్దాం, మళ్ళా మాకు వస్తే పెద్ద పరిశాం. ఆ పోతగాని అన్నా నేను మిగిలిన పైసలు నేను బఠానీలు కొనుకొచ్చుకుంటా, నేను మిగిలిన పైసలు నేను బఠానీలు కొనుకొచ్చుకుంటా. ఇదే కొంప ఊచుకునేది మనం. అబ్బా కిషోర్ నాకురా బాతానేదు, నాకురా బాతానేదు. పోయి వాంతుడు పోయి బఠానీల దుకాణం పెట్టుకోపోయి. అరే చికెనే ఉద్దర తెప్పిస్తున్నా, నువ్వు ఓరయ్యా తొందర తీసుకురా పో. అబ్బా ఇలా చికెన్ తిని పువ్వ దొరికినట్టే గట్టిగా తింటా. పోరా తిను, బగారం కూడా ఇస్తాం పో, డబ్బుండ్రా అటే పోయా. ఏ నేను బయటికి పోయిస్తా, ఈ లోపల టమాటా ఉల్లిగడ్డ అన్ని కోసి పోయాంటి పెట్టి రెడీగా పెట్టు, అర్థమవుతుందా? నీకు వండరాదు కదా, మళ్ళా ఇంట్లో చికెన్ ఇన్ని నీళ్ళు పోసినాం అనుకో ఆగమవుతుంది. అమ్మో బావా. బాగా కష్టపడుతున్నావు కదక్క. లేదురా, మంట పెడుతున్నా మంట పెడుతున్నా. మంట పెట్టుడు అంటే కష్టపడమే అక్క. సరిగాని నువ్వేం రోహిత్లో వచ్చినావు? నువ్వే కదక్క మైదా కేసుకునేటప్పుడు రమ్మన్నావు, అందుకే వచ్చినా. ఓ అవునా? ఆ అవునక్క, పట్టు నీ కూడా వేస్తా. 10 నిమిషాలు ఆగురా, మంట పెడుతొస్తా. అక్క మంట పెట్టి పెట్టి కట్టలని కాలిపోతుంది గానీ గిన్నె పొయ్యి మీద పెడతలవు, దాంట్లో చికెన్ వేసి వండుతలవు. అరే మంట పెట్టును నా బాధ్యత. మరి వండి పెట్టుడు. బావు బాధ్యత, బావు బాధ్యత. అవునా? మరి తిని పెట్టుడు. అది మాత్రం ఒలక్క బాధ్యత, ఒలక్క బాధ్యత. అక్క బావచ్చి వండి పెట్టేసరికి లేట్ అవుతుంది గానీ డబ్బును వండే, నీ కోనేసిపోతా. నేనా? నేను వండి తిన్నాం రా. మరి ఏం చేస్తాం? నెత్తిల కొట్టుకుంటాం, నెత్తిల కొట్టుకుంటాం. తింటావా వండింది? అయ్యా మీ వంటలేం నాకేం వద్దు గానీ మీరు వండుకొని తినరు. దాయి అక్క బావచ్చు నన్ను కోనేస్తాం. ఆ పోరి కూడా చెప్పి అవే నాతో అన్నం కూర వండిస్తున్నా. ఈ కథ కూడా పేలు పెట్టి మంచిగా అందు కాదు, మంచిగా వండు అనాలి. పిల్ల నీకు ఏం పని లేదా, ఇయ్యాలనే మైదాకి ఎత్తుకొని వచ్చినావు. మైదాకి తర్వాత కానీ చూడు, ముందు గిన్నె పెట్టుకోవాలి. 100 సార్లు ఇప్పుడు ఇప్పటికి నీకు పోయిన నిప్పుకలు చేసింది, అర్థమైందా? గిన్నె పెట్టుకోవాలి. ఇగో తర్వాత నూనె పోసుకోవాలి, ఇటు చూడు. తర్వాత చికెన్ ఇవ్వాలా? తర్వాత చికెన్ ఇవ్వాలా? కాదే నీ ముఖం వేయాలి, అప్పుడు ఇంకా ఎర్ర అవుతుంది, సల్లబడతావు. నేను నీ ముఖం వేయాలనుకున్నా, నీ ముఖం వేయాలనుకున్నా. అమ్మా నా నురానా, చికెన్ కూడా అయిపోయింది, పోయి చేతులు అడుకుంటే చికెన్ తోటి బాగా తిను, మళ్ళా మాకు వస్తే ఒక్క ముక్క కూడా దొరకదు. పిల్ల ఏసకాడికి తాలగాడి పో, మేము తినకరా పోనాడు. నేనేం మీ చికెన్ కోసం రాలేతి. పోవరి తినకరా. పోతున్నా అక్క. నేనైతే ఉండినా కడుక్కో, ఇక ముఖం కడుక్కుంటా, దించు నీ బాగా చెప్తున్నాయి. చికెన్ కూరతోటి 2 ప్లేట్ల బువ్వ తిని చెట్టు కింద మంచం వేసుకొని వండుకుంటే ఎంత హ్యాగీగా ఉంది. ఇప్పుడు ఎవడొచ్చి 2-3 కోట్లు ఇచ్చినా నేను లేవా. అరే మళ్ళా పందుకుందో.
ఏం చేస్తున్నావు బావా? నువ్వు బావా? ఏయ్, నేనేం చూస్తున్నా? నిన్ను చూస్తున్నా అంతే. నాకు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు. నేనేం చూడలేదు, నువ్వు నాకు ఇష్టమైన నల్ల కలర్ చీర కట్టుకున్నావు అని చూస్తున్నా అంతే. ఏ దొంగ, అబద్ధాలు అరుకు, అబద్ధాలు అరుకు. తెలుసు. ఏం తెలుసు? నువ్వు నా నాదం చూసినావు, నువ్వు నా నాదం చూసినావు. చూడలే. చూసినావు? చూడలే. చూసినావు? చూడలేదు. చూసినావు? అరే చూడలేదు. చూసినావు? నేను చూడలేదు, చూడలేదు, చూడలేదు. చూసినావు, చూసినావు, చూసినావు. నువ్వు చూసావు? అరే లేదు అన్నాగా. నువ్వు చూసావు అన్నాగా. నువ్వు చూసావు? నేను చూడంగా. నువ్వు ఎప్పుడు చూసినావే? నువ్వు చూస్తుంటే నేను చూసినా, నువ్వు చూస్తుంటే నేను చూసినా. నువ్వు చూసింది నేను చూశాను. కాదు బంగారం, చూసేది నేననయ్యే. నీకు ఎందుకు అంత కోపం చెప్పు. మరి దొంగ చెప్పలేండి, మరి దొంగ చెప్పలేండి. ఏమోనే, అట్లా చూడాలనిపించింది, అట్లా చూడాలనిపించింది. అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు, ఎందుకు అనిపించదు? అబ్బా ప్లీజ్. వద్దు, చాలా రోజులు అవుతుంది ముద్దక్క, నీకు ముద్దక్క. సరే సరేనా అప్ప, ఒక్కడ చూడు. ఏ ఆడు చూడు,